మై వ్యూస్. వయసులో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది హెచ్చరిక లాంటిది. మీరు అమాయకంగా ఉన్నారో, మీరు భయపడుతూ ఉన్నారో, అవతల ఉన్నటువంటి క్రూర మృగాలు, ఏది మానవుల రూపంలో ఉన్న క్రూర మృగాలు మిమ్మల్ని పీక్కు తింటాయి. మీ శరీరాన్ని తమ వాంఛలకు తగ్గట్టుగా మార్చేసుకుంటాయి. అన్యాయంగా మిమ్మల్ని బలి చేస్తాయి. ఇప్పుడు చెప్పదని ఘటన నిజంగా నాకైతే అసలు ఇంత దారుణం అసలు ఎలా చేశాడు వాడు, అండ్ అవతల నా పిచ్చి పిల్లని అసలు ఎలా వెళ్ళింది, అండ్ అవతల ఉన్న ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫ్రెండ్ వాడట్టు వదిలిపెట్టాడు, అంత అసలు అయోమయంగా ఉంది. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే ఒంగోలులో ఎస్ఐ పిలుస్తున్నాడని చెప్పేసి తన ఫ్రెండ్తో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి ఒక నిర్మాంశ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద బలాత్కారం చేసి వాడి కోరికను తీర్చుకొని ఆ తర్వాత ఆమెను చంపకుండా వదిలేశాడు. ఆమె వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి అమ్మాయిలకి బాధపడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ధైర్యం చెప్తే అప్పుడు ఇంకా ఆగ మేఘాల మీద వెళ్ళి దిశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఒంగోలు నుంచి కొంచెం దూరంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఆ ఫ్రెండ్ బైక్ మీద ఈ అమ్మాయి వెళ్తా ఉంది. ఇంతలో వెనకాల ఒకడు అదంతా చూసి ఫాలో అవుతూ వస్తున్నాడు. అలా ఫాలో అవుతూ వచ్చిన వాడు మొత్తానికి ఆ బైక్ని ఆపాడు. బైక్ని ఆపేసి ఆ అమ్మాయిని పక్కకు పిలిచి నీవి నా వీడియోలు నా దగ్గర ఉన్నాయి ఏమనుకున్నావేంటో ముందు నాతో రా ఎదురు అన్నాడు. ఎవడరా నువ్వు, నా వీడియోలు ఏంది, నీ దగ్గర ఉండేది ఏంది, నే తప్పు చేయలేదు పోరా, నీకు నచ్చింది చేసుకోపో అంది. ఏ నేను ఎవరనుకున్నావేంది, నువ్వు ఎస్ఐ రమ్ముంటే నేను వచ్చాను, ఎస్ఐని రమ్మన్నాడు, నేను తీసుకెళ్తానని నేను వచ్చా, రా ముందు, ఎస్ఐ పిలుస్తున్నాడు, వస్తావు లేదు అని చెప్పి బెదిరించాడు. అవతలన్న పాపం ఆ ఫ్రెండా మొత్తం భయపడిపోతా ఉన్నాడు. ఈ అమ్మాయి భయపడిపోయింది, ఎస్ఐ పిలిచాడు ఏదో ఉందంటున్నారు, అమ్మో ఎందు లేనిపోయింది అని చెప్పేసి భయపడిపోయి వాడు బైక్ ఎక్కాడు. ఆ బైక్ ఎక్కించుకొని వాడు ఈ ఒంగోలు సమీపంలో ఉన్న కొత్త మామిడి పాలెం దగ్గర పట్టుకెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి వీడి కామ కోరికలన్నీ కూడా తీర్చేసుకొని పాపం ఆ అమ్మాయిని వదిలిపెట్టేశాడు. ఇక ఒక చోట వదిలిపెట్టిన తర్వాత ఆమెకి ఏడుస్తూ అలానే ఎలానో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చేరుకుంది. ఏం జరిగింది, ఏంటంటే జరిగింది మొత్తం చెప్పాను, ఇది మామూలు అయ్యేటట్లు లేదని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి ఇవ్వాల్సిన ధైర్యం అంతా ఇచ్చేసి పద మేము కూడా నీతో ఉన్నాం అని చెప్పేసి అప్పుడు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. పెట్టగానే పోలీసులు ఆగ మేఘాల మీద వెతికితే చివరికి వాడు దొరికాడు. సో విచారణ సాగుతా ఉంది. ఏంటంటే నిజమే, ఎస్ఐ పిలుస్తున్నాడని చెప్పేసి ఆమె నాడు పట్టుకెళ్ళాడట. వీడు ఇప్పుడే ఇలా చేశాడా, గతంలో ఇంకా ఎంతమంది మీరు చేస్తున్నాడు ఏంటని విచారణ సాగుతా ఉంది. ఐఎమ్ షూర్ ఇది వాడికి ఫస్ట్ టైం అయితే నేను అనుకోవట్లా, ఇంతకు ముందు ఖచ్చితంగా చాలామంది మీద చేసే ఉంటాడు దుర్మార్గుడు. పాప అమాయకులు ఎవరు వచ్చి కంప్లైంట్ చేయాల. మన ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లాలోనో పశ్చిమగోదావరి జిల్లాలోనో ఎక్కడో ఇది రకంగా జరిగింది, అంతర్వేది సముద్ర తీరం దగ్గర కూడా వచ్చి ఆ రకంగా బలత్కారం జరిపి వీడియోలు అవి తీసేసి ఫోటోలు తీసి ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసి మళ్ళీ మా కోరికలు తీర్చారంటే అప్పుడు ఆమె ఇంట్లో చెప్తే ఇంట్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు వల్ల వాళ్ళ వెతుకులాట ప్రారంభించారు. అంటే ఇది అర్థం ఏంటి, దయచేసి అది ఫస్టా సెకండా థర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగింది మీకు ఒక రకమైనటువంటి అపకారం. అది అపకారం జరిగినప్పుడు మీరెందుకు సైలెంట్గా ఉంటారు, ఆ అపకారం చేసిన వాడు పళ్ళు రాలగొట్టాలి. వాడు చేసిన నీచమైన పని కనుక అయితే వాడు జైల్లో ఉండాలి, కంప్లైంట్ ఇవ్వండి. అన్నిటికి మించి వీడియో ప్రధాన కారణం, ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి మేము పోలీసు మేము అధికారులు మా అధ్యయనం ఏంటంటే ముందు వాళ్ళ ఐడి కార్డులు చూపించమనండి. వాళ్ళ ఐడి కార్డులు చూపించిన తర్వాత విషయం ఏంటో కనుక్కొని వాళ్ళ అఫీషియల్స్ ఉంటారు వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడండి. అప్ టు దట్ దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, వచ్చింది పోలీసులైనా ఎవరైనా సరే వాళ్ళ ఐడి కార్డులు చూడండి, మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే తెలుసుకోండి, ఆ తర్వాత వాళ్ళ అఫీషియల్తో మాట్లాడండి, మరలా ఆ నెంబర్లు అన్ని కూడా ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, అప్పుడే మీరు ఎక్కడికి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మీ వాట్సాప్ లొకేషన్ మీ వాళ్ళకి ఇచ్చి అప్పుడు వెళ్ళండి, అది కూడా మీరు ఒక్కలుగా వద్దు, అమ్మాయినా అబ్బాయిన ఒక్కలుగా వెళ్ళవద్దు. మళ్ళీ ఎందుకంటే అంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది దుర్మార్గుడు. మీ యొక్క అమాయకత్వం మీ యొక్క ఏమంటారు భయం ఇవే అవతల వాళ్ళకి ఆయుధాలు. దయచేసి ఇంకెప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. అలా ఉండాలంటే మీరు ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేసిన తర్వాతే మీరు ఎక్కడికైనా వెళ్ళటం కావచ్చు లేదా ఒక పని చేయటం కావచ్చు చేయాలి.